కిమ్స్ హాస్పిటల్, ప్రతిష్టాత్మకమైన కిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు మన ఒంగోలులో మెట్రో నగరాలకు ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో మీ ముందుకు వచ్చింది. ఎముకలు, కీళ్లు, నరాలు మరియు వెన్నెముక విభాగం నందు డాక్టర్ కె మనోజ్ కుమార్ MBBS MSR తో ఎయిమ్స్ న్యూఢిల్లీ ఎంనామ్స్ కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ ట్రామా స్పెషలిస్ట్ గారిచే వెన్నుకు సమస్యలు మరియు ఆపరేషన్స్, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ, PRP థెరపీ, నరాల సమస్యలు, స్పోర్ట్స్ ఇంజురీస్, ఇల్లిజిరోస్ ఆపరేషన్, వంకర తిరిగిన కాళ్లు చేతులు సరిచేయుట మొదలగు సేవలతో పాటు యాక్సిడెంట్ కేసులకు 24 గంటలు ఎమర్జెన్సీ ఆర్థోపెడిక్ సేవలు చేయబడును. అర్హులైన తెల్ల కార్డుదారులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవా పథకం ద్వారా వైద్య సేవలు అందించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ NH5 అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. ఒక డాక్టర్ చే తయారు చేయబడిన హెర్పా మస్కిటో రిపెలెంట్ లిక్విడ్ కేవలం కొన్ని చుక్కలు రూమ్ లో వేయండి, దోమల నుండి రక్షణ పొందండి. ఇల్లాలు ఇంటికి దీపమంటారు. ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నాదే. విషజ్వరాలు విజృంభిస్తున్న ఈ సమయంలో నేనెంచుకున్న నా ఆరోగ్య సంరక్షణి కూల్ అస్లీప్. 4 చుక్కలు చాలు, దోమలు మటుమాయం, పరిపూర్ణ నిద్ర ఖాయం. పొగలేని, కరెంటుతో పనిలేని మెడికేటెడ్ హర్బల్ ప్రోడక్ట్ కూల్ అస్లీప్. డ్రాప్స్ అండ్ రోల్ ఆన్. మా కస్టమర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు కల్పన న్యాచురల్స్ వారి దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. నమస్తే, పీనియన్ న్యూస్ స్వాగతం. అంగన్వాడీ పాఠశాలలకు డీప్ స్వచ్ఛంద సంస్థ ఉచిత రక్షిత మంచినీటి వాటర్ ఫిల్టర్లను కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా అంగన్వాడీ టీచర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రాంతి కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ నుంచి మేము వచ్చి ఉన్నాము అంగన్వాడీ కేంద్రానికి పిల్లలకి, చిన్నపిల్లలకు సంబంధించిన వాటర్ ఇవ్వడం, మంచినీటి సౌకర్యం ఇవ్వడానికి, మంచి ఫిల్టర్ సౌకర్యం ఇవ్వడానికి మేము ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇచ్చి ఉన్నాము. కలెక్టర్ ద్వారా ఇచ్చి ఉన్నాము. మేము త్వరలో 1 రూపాయి క్లినిక్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. రూపాయితోటి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం అంగన్వాడీ వాళ్ళకి సంబంధించిన మన ధనలక్ష్మి గారి సహాయంతో, పీడీ గారి సహాయంతో, కలెక్టర్ గారి సహాయంతో మన ఇది స్పందన కార్యక్రమం నందు మేము ఈ ఇచ్చున్నాము. డాక్టర్ మధు గారు వీటన్నిటికి మాకు సహకరిస్తున్నారు. స్థానిక కలెక్టరేట్ వద్ద పాలేటి NGN నూతనంగా ఏర్పాటు చేసిన సూర్యచంద్ర ఫోటోస్టాట్ అండ్ DTP పాయింట్ను మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కస్టమర్లకు సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. అందరికీ నా నమస్కారాలు. సూర్యచంద్ర ఫోటోస్టాట్ గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థాపించాం.
ఇప్పుడు నూతన పరికరాలతో కంప్యూటర్స్ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కొత్త టెక్నాలజీ తీసుకొని ఇక్కడ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేము మా వాసన్న ద్వారా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలని, ఆయన దీవెన తీసుకోవాలని ఆ ఉద్దేశంతో ఈరోజు ఆయన చేతుల మీదుగా పునఃప్రారంభించాం. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మంచి క్వాలిటీతో కలర్ జిరాక్స్, డిటిపి పాయింట్, ఆర్టీఏ ఆన్లైన్ సిస్టమ్ అన్నీ అవైలబుల్ ఉంది. అందుకని మీరు గమనించి ప్రజలు వాల్మీకి మహర్షి చరిత్ర గురించి పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చి విద్యార్థులకు బోధించాలని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబొదల కొండయ్య అన్నారు. స్థానిక ప్రకాశం భవనంలో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ సాధికారత శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు కట్టించారు. వాల్మీకిల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని నేతలు అన్నారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్ణయించి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ సాధికారత అధికారిని ఎం అంజలి, శ్రీ వైష్ణవ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కుమార్, బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు భక్కవంతుల వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం దృష్టికి తమరు అధికారులు మాత్రమే ఖచ్చితంగా మీరు ఎస్టీ విషయంలో ఎందుకంటే అంత ఆందోళనకరంగా జరుగుతుంది రెండు మూడు రోజుల నుంచి. కానీ నేను గవర్నమెంట్ కాబట్టి మనం ఇక్కడ ఉంటే ఏం చేయాలో మన సమస్యలు కూడా వాళ్ళ దృష్టి లక్ష్మీనారాయణ గారికి, మన డిఆర్డీఏ పిడి సార్ గారికి, వచ్చిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కి, స్టూడెంట్స్ కి, తర్వాత ప్రత్యేకంగా ఈరోజు మన ప్రోగ్రామ్ మన కలెక్టర్ గారు రాలేదు, ఆయనకి ఏదో చాలా నిర్ణయించుకుందాం అనుకున్నాము, ఆయన ఏదో రానట్టుంది. అధికారులకైనా చెప్పడం ఏంటంటే ఈ వాల్మీకి బోయలు ఎంతో ప్రకాశం జిల్లాలో ఎన్నుకబడినటువంటి ప్రాంతాల్లో మెయిన్ పశ్చిమ ప్రకాశంలో చాలా ఎన్నుకబడి ఉన్నటువంటి ఇది కాబట్టి వాల్మీకి పుట్టక బోయ వాల్మీకి అనే పుట్టుకతో ఆయన వాల్మీకిగా జన్మించి ఎన్నో రామాయణాలు రచించినటువంటి మహావ్యక్తి మహాకవి మన వాల్మీకి. ఆయన జయంతిని ఈరోజు మన ప్రభుత్వము అధికారులు అందరూ ఈ విధంగా పండగ మాది జరుపుకున్నందుకు మీ అందరికీ ముందుగా మా వాల్మీకి సంఘం తరపున మీ అందరికి కృతజ్ఞతలు. తర్వాత ఈ ఎస్టీ జాబితా అనేది మాకు ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యగా అయింది. ప్రతి వాళ్ళు మీరేదో పదవుల కోసము గవర్నమెంట్ దగ్గర మీరు ఇదిగా చేస్తున్నారు, మీరు వాళ్ళ దృష్టిలో పెట్టలేదని చెప్పి అన్నింటి కూడా పోయినసారి మా మీటింగ్లో కూడా సత్య రామకృష్ణారెడ్డి గారి ముందు కూడా మేము వాపోవడం జరిగింది. మా చైర్మన్ గారు మేము అందరం కలిసి కూడా ఈ పౌర్ణమ రోజు వాల్మీకి జయంతి జరుపుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అది మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వాల్మీకి జయంతిని ఇంత పండుగగా జరుపుకోవడం అది మన జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సమయం ఇది. అదేవిధంగా 56 బీసీ కులాన్ని ఇచ్చి అందులోనూ ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్ద స్థానం అనేది కలిగి చేసి ఈరోజు అందరు అధికారులతో పాటు బీసీలు కూడా మంచి పట్టం కట్టబెట్టి ఈరోజు బీసీలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా సమానమే, ఎవరు పెద్ద కాదు చిన్న కాదని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంకల్పం. వాల్మీకి జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం, ఒక బీసీ కులంలో పుట్టి మరి మన భారత కావ్యమైనటువంటి రామాయణాన్ని రచించిన గొప్ప వ్యక్తి వాల్మీకి బోయ్ వాల్మీకి జయంతిని ఈ రోజున ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషం. కావున వాల్మీకి సోదరులందరూ కూడా ఈ రోజున ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతున్నా. ఈ మీ ఒపీనియన్ని ప్రభుత్వం కూడా పరిశ్రమలో ఉంది,
తప్పకుండా మనం ఒకటికి రెండు సార్లు ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళగలిగితే తప్పనిసరిగా వీళ్ళు వాల్మీకి బోయలు ఎస్టీల్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారు అడుగుల్లో మరి వారి జీవితాన్ని గడిపినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి తప్పనిసరిగా మీ ఘంటసాల బాలు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహించిన పంచమ సినీ సంగీత స్వర సంగమం ప్రేక్షకులను అలరింపజేసింది. దీనికోసంగా వచ్చేటువంటి మన ఆర్టిస్టులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఒక్క మాట ఒకటే ఒక మాట అందరికీ వచ్చినటువంటి ఆహుతులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజానికి ఇది ఒక మిరాకిల్. వీళ్ళ సంకల్ప బలము ఎవరు ఇప్పుడు వీళ్ళు తలపెట్టినటువంటి యువకుల సంకల్ప బలము లేకపోతే ఆ బాలు గానానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తితో నాకు తెలియదు కానీ వర్షం వెళ్ళిపోయి వెన్నెల రాజు వచ్చేసాడు, చందమామ వచ్చేసాడు. నిజంగా చాలా గొప్ప విషయం. ఏదైనా సంకల్ప శక్తి కనుకుంటే, సంకల్పం బలంగా ఉంటే క్రియేట్ చేసి ఇంకా బాగా పాడాలి. ఆయన ఎప్పుడు మనందరి పాటల్లో ఎప్పుడు చిరకాలం ఉంటారు కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మంచి మంచి పాటలు మన పిల్లల్ని కూడా, ఇదివరకు కేవలం చదువు వరకే మనం వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళం, కానీ ఎప్పుడైతే బాలు గారు ఈ పాడుతా తీయ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కేవలం చదువే కాదు అన్ని కల్చరల్లో కూడా మన పిల్లల్ని డెవలప్ చేయాలి అనే మనకి పేరెంట్స్కి మనందరికీ చాలా అవేర్నెస్ వచ్చేసింది. కాబట్టి దాన్ని మనం ఎప్పుడూ తగ్గించుకోకుండా, బాలు గారే అన్నారు ఘంటసాల గారు లేకపోతే ఏం చేసేవాళ్ళం అన్నారు, కానీ ఇప్పుడు జరిగిపోతుంది ఆయన ఎక్కడికి మనలోనే ఉన్నారని. ఇప్పుడు బాలు గారు లేకపోయినా కానీ ఆయన మన నెక్స్ట్ జనరేషన్స్లో అందరూ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం బహుజన సమాజవాది పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంజీరాం 16వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన సమాజ్ పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాచేటి ప్రసాదరావు పాల్గొని మాట్లాడుతూ, ఈ సమాజంలో అనగదొక్కబడుతున్న బహుజన సమూహాలను ఏకం చేసి ఉత్తరప్రదేశ్లో బహుజన రాజ్యాధికారాన్ని రుచి చూపిన ఏకైక వ్యక్తి మాన్యశ్రీ కాంజీరాం అని కొనియాడారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న పేషెంట్లకు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు శ్రీనివాసరావు, కోటా శాంసన్, స్పేరో జిల్లా అధ్యక్షులు చేదూరు సుబ్బయ్య, వెంకటప్రసాద్, సురేష్, నాని, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా అద్దెంకపట్నం సమీపంలో దర్శివిలే రహదారి అధ్వానంగా మారింది. ఉదయం సాయంత్రం వేళలో ట్రాఫిక్ అంతరాయంతో వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. ఇక వర్షం పడినప్పుడు పరిస్థితి చెప్పనవసరం లేదు. వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. నిత్యం మట్టి ఇసుక ట్రాక్టర్లో తిరుగుతుండటంతో రహదారి అంతా చిత్తడిగా మారింది. గుండ్లకమ్మ బ్రిడ్జి నుంచి భవానీ సెంటర్ వరకు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఒకవైపు సీసీ రోడ్ల నిర్మాణం జరగడంతో ఒకే రోడ్లో ఎదురెదురు వాహనాలు రావడంతో
ట్రాఫిక్కు మరింత అంతరాయం కలుగుతుంది. అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. బాపట్ల జిల్లా అద్దెంకపట్నంలో బంగళా రోడ్ సమీపంలో సర్వీసు రోడ్లో కారు బీభత్సం సృష్టించింది. అదుపుదప్పి కొబ్బరిబొండాల దుకాణంలోకి కారు దూసుకెళ్లింది. దుకాణం ముందు నిల్చుని ఉన్న బైకు ధ్వంసమై రోడ్డుపై వస్తున్న వ్యక్తిని ఢీకొని తీవ్ర గాయాలు పాలయ్యాడు. చికిత్స కోసం అద్దెంక గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటన అద్దెంక నుండి చీరాల వెళ్తుండగా చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తి కొలిసిపాడు మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేస్తున్నాను, నాన్నకి ఏం బాగానే ఉన్నారు లేదు, ఒంగోలు తీసుకెళ్ళి స్కాన్ చేయమంటున్నారండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. రంగు పూల పరిమళాలే పంపేయి గాలిని, రంగవల్లి మెరుపులెన్నో స్వర్ణమే అవ్వని, ముద్దుగుమ్మ మోములోన చూడరే కాంతిని, అందరొకటై పంచుకోరా నిండుగా నవ్వుని. సంతోషం ఇదే ప్రతి పండుగ యొక్క ప్రతి రంగులోనూ మీతో మలబార్.